अंदर की नमस्कार नैन क्रांति आकाशम टीवी आंध्र सो इक मन चूसकटे मन राष्ट्र मुख्यमंत्री प्रति मीटिंग कुल मताल अतीत राज्य सो मन की रीसेंट जो संघटन मन चूस नेल्लूर जगह आ संघटन चूसक राष्ट्र मुस्लिम लीग की अद्यक्ष शमी गार विधा इबंध पड़ता अने चूदा सो सो इक मन विजुअल चूड़ा अर्धरात्रि अर्धरात्रि 12 దాటిన తర్వాత కంటిన్యూగా 1 నుంచి 3 వరకు వాళ్ళ తలుపు డోర్లను కొట్టి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం ఈ విజువల్స్ లో చూడొచ్చు ముస్లిం మహిళలు అంటే మహిళలు లేదు తలుపు పగలు కొట్టి లోపల వస్తారన్నారు అదే మీ ఇంట్లో ఎవరైనా వచ్చి మీ భార్యకు మీ చెల్లెలకు మీ అక్కకు చెప్పి ఉంటే కేవలం ఆయన సార్ నాకు చాలా గోపడలు అంటే సార్ మేము క్లియర్ కట్ గా మనం చూడొచ్చు మీ వీళ్ళు 9 గంటలకు 10 గంటలకు మీరు వచ్చినట్లయితే నేను తలుపు తీసేదాని రాత్రి అర్ధరాత్రి 1 2 3 అయితే 3 అవుతుంది ఆ టైం లోకి వచ్చి ఒక ఆడబిడ్డని అలా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు అయితే అక్కడ క్లియర్ కట్ గా ఇదే మన ఇంట్లో జరిగితే ఎలా ఉంటుందని మీరు ఒకసారి ఊహించుకోండి మన ఇంట్లో జరిగితే ఇదే పరిస్థితి అర్ధరాత్రి 2 నుంచి 3 ఇంటికి వచ్చి మన ఇంటి పెద్దని ఎటువంటి కారణాలు లేకుండా తీసుకొని వెళ్తా అంటే అక్కడ ఏం జరుగుతుంది అసలు అక్కడ ఏం జరుగుతుంది మనం ఎలా ఏ రకంగా అర్థం చేసుకోవాలో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము పూర్తి వీడియో చూద్దాం ఏం ఉద్దేశం నాకు నోటీస్ ఇవ్వండి నాలుగుసలు ఇచ్చిసలు ఏముండో ఏ ఎందుకుండో సార్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది మీ పోలీస్ మ్యాన్యువల్ మీకు తెలియదా మీకు పోలీస్ మ్యాన్యువల్ లేదా చట్టం హైకోర్టు నుంచి మీరు వగే చేయరా కోర్టు అంటే మీరు లేదా ఎన్ని అంటే మీరు లేగర్ గా చూసుకో నేను నేను చూస్తాను సార్ మీరు నాకు నోటీస్ ఇస్తే నాకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నాకు నోటీస్ ఇస్తే నేను ఇంట్లో నుంచి వస్తాను సార్ లేకపోతే నేను రాను शमी गारु अडुगुतुन्नारु नाकेदैना नोटीस उंदा लेकपोते ओक एफआईआर उंदा एटुवंटि नोटीस लेकुंडा अर्धरात्रि 3 तनु एला वस्तारु तन मीद एदैना कुट्र जरगोच्चु तनु एंदुकु तीसुकेल्तुन्नारु तनु चंपडानिकि तीसुकेल्तुन्नारा असलु अक्कड एं जरुगुतुंदि अक्कड उन्नटुवंटि फ्यामिली मोत्तानि भयभ्रांतुलकु गुरि चेयडं काकुंडा अक्कड निवसिस्तुन्न मिगिलिन वारिकि कूडा ओक भयानंदलन्नि पोलीसुलु कलिगिंचडं जरिगिंदि అంటే ఇక్కడ మనం చూస్తే పోలీస్ ఒక పోలీసే ఉండి ఎటువంటి వారెంట్ లేదు ఎటువంటి నోటీస్ లేదని తన నోటితోనే అంటున్నారు ఎటువంటి వారెంట్ ఎటువంటి నోటీస్ లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అసలు ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం ఒక మనిషిని అరెస్ట్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ప్రూఫో లేకపోతే ఏదైనా నోటీసో పోలీసులు తగిన ఆ యొక్క క్యాండిడేట్కి ఇవ్వాలి ఇచ్చి తనని అరెస్ట్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎటువంటి నోటీస్ లేకుండా తనకి సో
మనం ఈ వీడియోలో చూసినాము వాళ్ళ ఇంటిని మొత్తాన్ని కూడా ఏ రకంగా తను ఒక ఉగ్రవాద లేకపోతే తను ఒక టెర్రరిస్టా అతని ఆ టైంలో వచ్చి మూడింటికి వచ్చి ఏ రకంగా అరెస్ట్ చేస్తారు ఎటువంటి నోటీస్ లేకుండా ఇంకో వీడియో మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఒకసారి మీరు చూసుకుంటుంటే ఒక టెర్రరిస్ట్ని ఏదైతే రౌండప్ చేస్తారో అలా తన ఇంటి సరౌండింగ్లనే కంప్లీట్లీ కూడా తనని ఇలా రౌండప్ చేశారో మనం ఈ వీడియోలో చూడొచ్చు సో చూడండి ఇక్కడ పోలీసులు కంప్లీట్లీ ఏంటంటే ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టే చూడండి ఒకసారి ఇక్కడ మన విజువల్స్ లో చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు తన సరౌండింగ్ ఇంటి సరౌండింగ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కమ్మేయడం జరిగింది అసలు నెల్లూరులో ఏం జరుగుతుందండి ఒక రాజ్యాంగ పరిపాలన జరుగుతుందా పోలీసులు ఇలా ఒక వర్గానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ జరుగుతున్న సంఘటనలు చూసి వాళ్ళ యొక్క కుమారుడు ఒక వారం రోజులు అవుతుందండి వారం రోజుల నుంచి తను ఎక్కడున్నాడో తెలియదు తన ఇద్దరు పిల్లలేమో వేరే చోటు ఉన్నారు తన తల్లి ఒక్కతే ఉంది ఈ ఆవేదన చూడలేక తన తండ్రిని ఇప్పుడు మనకి లైవ్లో ఉన్నారు అసలు ఏం జరిగింది అసలు వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేయడానికి కారణాలు ఏందో తన తనని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాము నమస్తే సయ్యద్ గారు అసలు అక్కడ ఏం జరుగుతుంది ఈ వారం రోజుల నుంచి మీకు అందిన సమాచారం ఏంటో మాకు కొంచెం ఒకసారి చెప్పగలరు నమస్తే అండి ఈ వారం రోజుల నుంచి ఏమంటే మా నాన్న ప్రశ్నిస్తున్నాడు ఏమైనా తప్పు జరిగినా అన్యాయం జరిగినా ఫ్రెండ్స్ ప్లేస్ లో ఉండి అడుగుతున్నాడని చెప్పి కక్ష కట్టి ఒక ప్లాన్ ప్రకారం ఇలాగ ఒక ఫేక్ కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగిందండి ఏమంటే ఆయన ఎవరికి ఏం అన్యాయం జరిగినా ముందుంటారు సో రీసెంట్ గా మన నెల్లూరులో దర్గా ఉంది భారతశేఖ దర్గా అని దాని ఇష్యూ గురించి మా నాన్న కొంచెం మీడియాలో మాట్లాడడం అదంతా చేస్తుంటే అక్కడున్న లోకల్ గా మన ఎంపీ ఉన్నారు అక్కడ ఒకతను వాళ్ళ అనుచరులు కొంచెం ప్లానింగ్ చేసి ఇంత భారీ ఎత్తున ఒక స్కెచ్ చేసి అక్కడున్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఒక భయప్రాంతులుగా గురి చేసి అరెస్ట్ చేయడం జరిగింది అయితే మీ పాయింట్ అవుట్ లో ఇలా ఉందండి కానీ పోలీసులు చెప్తుంది ఏంటంటే దీనికంటే ముందు ఏదో వేరే కేసు అని చెప్తున్నారు సో దాని గురించి మీరేమంటారు ఇంత ముందు కేసు అది వేరే స్టోరీ అండి ఆ కేసు అయింది అది అయిపోయి కూడా చాలా నెలలు అయిపోయింది అంటే అసలు ఆ కేసు ఏంటి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా లేదు లేదండి ఈ వాళ్ళు ఇంటికి వచ్చి మీరు ఒకసారి మీరు మీడియాలో ప్రతి ఒక్క మీడియా ఛానల్ కవర్ చేసింది విజువల్ చూసామండి విజువల్ చూసాము సో ముందు అంటే ఇప్పుడు పోలీసులు చెప్తున్నది ఏంటంటే అంతకు ముందు జరిగిన ఇష్యూకి దీనికి రెండింటికి మధ్య వాళ్ళు లింక్ పెడుతున్నారు సో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా లేదండి దానికి లింక్ ఉంటే ముందు ఉన్న కేసు సంబంధించిన వాళ్ళు దీంట్లో ఉండాలా ఇంత ముందున్న కేసు కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అసలు దానికి ఎటువంటి లింక్ లేదు ఇది వచ్చి ఒక పిట్ట కథలాగా చేసి ఒక కహాని ఒక స్టోరీ చేసి అతను ఎవరు కేసు పెట్టినాడు వాడు ఎవరు అది ఏమీ తెలియదు ఇది మొత్తం ఒక ప్రీ ప్లానింగ్ అండి ఏమంటే ముస్లింలోనే ఒక అబ్బాయిని ఎవరినో తెచ్చి వాడికి ఎంతో డబ్బులు ఇచ్చారంట ఇచ్చి వాడి మీద కేసు పెట్టించారు ఇప్పుడు వేరే వాళ్ళకి పెడితే మళ్ళీ ఏమైనా గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయని చెప్పి ఒక ముస్లిం అబ్బాయిని ఎవరినో తెచ్చి ట్రాక్టర్ డ్రైవర్ ఏదో అంట ఆయన అంటే ఇప్పుడు మీరు దీన్ని చూసుకుంటే రాజకీయ కుట్ర అంటున్నారు రాజకీయ కుట్ర బేస్ మీద మీ తండ్రి గారిని అరెస్ట్ చేయడం జరిగిందా అవునండి రాజకీయ కుట్ర ఏమంటే వాయిస్ బ్రేక్ చేయడానికి ఆయనకి అంటే ఆయన చాలా క్వశ్చన్ చేస్తున్నాడు ఇదంతా చేస్తున్నా అని చెప్పి అదే కాకుండా ఏమంటే కమ్యూనిటీలో ఒక భయం పెట్టిస్తే బాగుంటది అని చెప్పి వాళ్ళ ఇంటెన్షన్ అంటే ఒక స్టేట్ ప్రెసిడెంట్ గా మీ తండ్రి గారు ఉన్నారు కాబట్టి మీ తండ్రిని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్రగా మనం చూసుకోవచ్చు ప్రభుత్వం కూడా నేను చెప్పానండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు పెట్టాలా దేవుడు దేవల్ల ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు అంటే తప్పు చేసిన వాళ్ళకి అరెస్ట్ చేశారు లేదన్నా ఏమైనా ఉంటే చేశారు కానీ ఇది ఇక్కడున్న లోకల్ లీడర్స్ ఎక్స్ట్రా చేసి వాళ్ళు కుట్ర చేసి ఇది చేశారు ఇదంతా ఓకేనా దీని వల్ల ప్రభుత్వానికి ఇప్పుడు బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే దీని వల్ల ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే ఇప్పుడు దీంట్లో మనం ప్రభుత్వాన్ని చూసుకోవచ్చా లేకపోతే లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ మీకు తెలిసినట్టు మీ మీద మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా నా ఒపీనియన్ ఏంటంటే అండి ఇప్పుడే మేము ఉన్నది ఉన్నట్టు చెప్పాలా ప్రభుత్వానికి దీంట్లో సంబంధం లేదు అక్కడున్న ఏదైతే లోకల్ ఎంపీ ఉన్నారో ఆయన అనుచరుడు ఉన్నాడు ఒక ఆయన వైవి రామిరెడ్డి అని చెప్పి అతను ప్రెషర్ పెట్టి చేశారని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మీ సమాచారం ప్రకారం అయితే లోకల్ ఎంపీ ఎవరైతే ఉన్నారో తన అనుచరుడు వైవి రామిరెడ్డి యొక్క ప్రెజర్ వల్ల మీ తండ్రి గారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అంటే ఆయనకి మీ తండ్రి గారికి ఏమైనా
చిన్న ఏమైనా క్లాషెస్ ఉన్నాయండి? ఎవరికి అంటే మీ తండ్రి గారికి, మీరు ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అతనికి ఉన్నాయంటే, అదే ఆ దర్గా ఇన్సిడెంట్ మీద మా నాన్న మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ దర్గా ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేది మా వాయిస్ లో కాకుండా మీరు చెప్పండి. అంటే మీరు ఆల్రెడీ ఆ కమ్యూనిటీ నుంచి ఉన్నారు, సో మీరు గత 25 సంవత్సరాల నుంచి మీ తండ్రి అక్కడ సేవ చేస్తున్నారు అంటున్నారు, సో దానికి సంబంధించి ఎటువంటి మిస్టేక్ జరిగింది అక్కడ, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మాకు చెప్పడానికి ప్రయత్నించండి. అక్కడ అక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే, మా నాన్న ఏమన్నారంటే, ఆ కమిటీ వేసేటప్పుడు వేసిన తర్వాత ఒక రోజులో కమిటీ వేశారు. ఆ కమిటీ వేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, కమిటీ వేసే ముందు ఆదరవరవక రెడ్డి గారు, మీరు అక్కడ ఉన్న ముస్లిం మత పెద్దలు ఎవరెవరైతే అక్కడ దర్గాకి సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు ఒకసారి సలహా సూచనలు తీసుకొని కమిటీ వేస్తే బాగుంటది అని చెప్పి మా నాన్నగారు చెప్పారండి. ఓకేనా? కానీ అక్కడ ఆయన అది ట్రెడిషన్ ఫాలో అవ్వలేదు. అక్కడ కూడా తప్పు ఎవరిది, ఎవరైతే అక్కడ ఉన్న ముస్లిం నాయకులు ఉన్నారో అతని దగ్గర వాళ్ళు చెప్పాలా? అతను ఎంతైనా కానీ వేరే మతానికి చెందిన ఆయన, ఆయనకి తెలిసి ఉండదు. సో వీళ్ళు ఏమంటే ఆయనకి ప్రాపర్ గా చెప్పలేదు. ఎప్పుడైతే మా నాన్న డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తా పోయారో మీడియాలో దాంట్లో అంతా, అది వీళ్ళు ఏమంటే, ఇప్పుడు ఆయన ఎంపీ అతను అరుచరుడు అని చెప్పాను కదా ఇందాక, రాముడు రెడ్డియో అతను అంటే ఇప్పుడు రామిరెడ్డి, మీరు చెప్తున్నది కరెక్టేనండి, కానీ రామిరెడ్డికి మీ యొక్క దర్గాకి ఉన్న సంబంధం ఏంటి? అంటే ఇప్పుడు కంప్లీట్లీ అతను రామిరెడ్డి అనే అతను మనం చూసుకుంటే వేరే క్యాండిడేట్, కానీ మీ యొక్క దర్గా జరిగిన ఇష్యూలో తను ఎలా ఇన్వాల్వ్ అయ్యిండు, అంటే తన ప్రమేయం ఎలా వచ్చింది అని నేను చెప్తానండి మీకు. క్లియర్ కట్ గా నేను చెప్తాను ఎలా ఇన్వాల్వ్ అయ్యాలంటే, మా నాన్న డైరెక్ట్ గా ఎంపీ గారిని క్వశ్చన్ చేశారు. ఓకేనా? ఎంపీ గారిని క్వశ్చన్ చేస్తుంటే ఇతను ఒక ముఖ్య అనుచరుడు ఎంపీ గారికి. సో మా నాన్న క్వశ్చన్ చేస్తుంటే ఇతను ఆయనకి ప్రెషర్ పెట్టి, చూడండి షమి చూడండి ఇలా చేస్తున్నాడు, ఇలా ప్రెస్ మీట్లు పెడుతున్నారు సార్, ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ రాత్రి టైంలో ఆయనకి ఏదో మత్తు మందులోనో దేంట్లోనో అప్పటికప్పుడు పోలీసులకి ఫోన్ చేసి, ఆయనకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు ఇప్పుడే ఎవరో చెప్పారు ఏదో పోలీస్ ఆర్గనైజేషన్ లో దేంట్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అంట ఆయన. సో ఇలాగా చేస్తుంటాడు ఆయన పనులు. సో ఆయన ఇతన్ని మా నాన్నకి కొంచెం సైలెంట్ చేయాలా, ఎంపీ మీదకి వస్తున్నాడని చెప్పి ఆ ఎంపీ గారిని ఎంపీకి దగ్గర అవ్వడానికి ఈయన వేసిన స్కెచ్ ఇది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆధిపత్య ధోరణి చూపించడం కోసం మీ తండ్రి గారిని, మీ తండ్రి గారి వాయిస్ ని తగ్గించడం కోసం జరుగుతున్న కుట్రలా చూడొచ్చు. తగ్గించడాన్ని మళ్ళీ అతను ఎంపీ గారికి దగ్గర అవ్వాలా అని ఏదో చేసినట్టు అలా చేశాడు. కానీ అది మొత్తం రివర్స్ అయిపోయింది, పబ్లిక్ కి తెచ్చిపోయింది. ప్రతి ఒక్కరు నెల్లూరులో, నాట్ ఓన్లీ టీడీపీ ఆర్ అపోజిషన్ పార్టీస్, ఆల్ పార్టీస్ ప్రతి ఒక్కరు సీరియస్ ఉన్నారు. 100 కి 95% సీరియస్ ఉన్నారు. ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే అది వేరే విషయం. ఏం తప్పు చేయనప్పుడు అరెస్ట్ కూడా అది ఎలా అంటే, ఒక పెద్ద క్రిమినల్ ని అరెస్ట్ చేసినట్టు అక్కడ అదే మన విజువల్స్ లో కనబడుతుంది. ఒక ఉగ్రవాదిని, ఒక టెర్రరిస్ట్ ని ఏదైతే చేస్తారో ఆ విధంగా అక్కడ అరెస్ట్ ప్రాసెస్ అంతా జరిగింది. సో అర్ధరాత్రి 3 అది కూడా చూడడానికి అయితే అక్కడ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఇప్పుడు మా ఆకాశం మీడియా ద్వారా మీరేమనుకుంటున్నారు, మీరేం కోరుకుంటున్నారు? నేనేం కోరుకుంటున్నానంటే అండి, మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఇలాంటి చిల్లర నాయకులు, ఇలాగా నాయకులకి ఉన్న చెంచాలు చేసిన పనుల వల్ల మీ పార్టీకే చెడ్డ పేరు వస్తుంది. మేమేమి ప్లాన్ వేయలేదు, మేమేమి మీ పార్టీకి చెప్పలు చేయలేదు. మీ అక్కడ ఉన్న వాళ్ళు చిల్లర కొంతమంది వెధవులు చేసిన దానికి పార్టీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆదల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన ఇంత థాట్ గా స్పందించి చేస్తా నేను అనుకోను, కానీ ఆయన దగ్గర ఉన్న ఎవరైతే ఆ చిల్లర నాయకుడు ఉన్నాడో, ఎవడైతే చెంచా ఉన్నాడో, అతను చేపించింది ఇది. ఓకేనా? దీని వల్ల ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్, పార్టీకి బ్యాడ్ నేమ్, పోలీస్కి బ్యాడ్ నేమ్, అందరికి బ్యాడ్ నేమ్ వచ్చింది. అంటే ఇక్కడ మీకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే, ఒక నిమిషం అండి, మాకు వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే మీ తండ్రి గారు ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరుడుగా చెప్తున్నారు. అంటే మీ తండ్రి గారు పార్టీ మారడం జరిగిందా? అంటే ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే గారితో పాటు రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన రూలింగ్ నుంచి టీడీపీకి వెళ్ళారు, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన కూడా ఏదైనా పని చేయకపోతే మా నాన్న ఆయన కూడా నిలదీస్తాడు. కానీ ఆయన ఎంతో మంచి పనులు చేస్తున్నాడు, ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడు.
నాట్ ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ ప్రతి ఒక్కరికి ఎంతో మంచి పని చేస్తాడు. ఏమున్నా కానీ ఓపెన్ గా చేస్తాడు ఆయన. ఆయన ఒక సింహం లాగా ఉంటాడు, సింహం లాంటి మంచి వేరే ఎమ్మెల్యే లాగా అక్కడ హైదరాబాద్ లో కూర్చొని చెన్నైలో కూర్చొని ఇంకో దగ్గర కూర్చొని ఉంటాడు. ఏదైనా ఒక సామాన్య కార్యకర్తకి ఏమైనా ఇబ్బంది వస్తే ఆయన డైరెక్ట్ గా పోతాడు. ఆయనకి డైరెక్ట్ గా ఫోన్ చేయగలం. ఏ ఎమ్మెల్యేకి మీరు డైరెక్ట్ గా ఫోన్ చేయగలరు చూపించండి. ఎప్పుడు ప్రజల్లో తిరిగే మనిషి, ఏ ఒక్క సమస్య ఉన్నా ఆయన సాల్వ్ చేస్తాడు. ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా ముందుగా ఆయన డైరెక్ట్ గా పోయి ఇది చేస్తాడు. అంటే ఇప్పుడు మీరు మీరు చెప్తుండండి, ఓకే మీరు ఏంటంటే మీ తండ్రి గారి ఎవరైతే ఉన్నారో తను రూరల్ ఎమ్మెల్యేతో పాటు టీడీపీ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. సో తనని ఇంకా తను చేస్తున్నటువంటి ఆరోపణలని తగ్గించడానికి లోకల్లో ఉన్నటువంటి ఎంపీ అనుచరుడు మీ తండ్రి మీద ఒక ఫేక్ ఎలిగేషన్ పెట్టారని చెప్పి మీరు అంటున్నారు. అవునండి, అక్కడ మెయిన్ ఏమంటే ఆయన అనుచరుడు ఆయన స్నేహితుడు అని అది కూడా వాళ్ళకి ఉండొచ్చు, అదేమో నాకు తెలియదు. కానీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఏమంటే ఆ దర్గాకి సంబంధించి జరిగింది. ఆ దర్గాలో జరిగిన తప్పుల గురించి మా నాన్న ఎత్తి చూపుతూ దాని మీద ప్రెస్ మీట్లు వరుసగా పెడుతుంటే దాన్ని వీళ్ళు ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చేయాలా, ఇతని సైలెంట్ చేయాలా, ఇతనికి ఇబ్బంది పెట్టాలా, ఈ కమ్యూనిటీ బాగా డెవలప్ అయిపోతుంది, ఈ కమ్యూనిటీలో యూనిటీ వచ్చేస్తుంది, ఇట్లా ఒక చేస్తే వీళ్ళకి ఒక ఇది ఉంటది అని చెప్పి దాని ప్రకారం చేశారు. ఇంకోటి ఏమంటే మేము ఖచ్చితంగా లీగల్ గా మూవ్ అవుతాము. ఇప్పుడు వాళ్ళ దగ్గర పవర్ ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసేస్తే అలా కుదరదు కాదండి. ఇప్పుడు ఒక లా ఉంది, మాకు లా ఉంది, కోర్టులు ఉన్నాయి, మేము దాని ద్వారా మేము మూవ్ అవుతాం. అంటే మీరు ఇప్పుడైతే ఈ విషయం మీద భారత రాజ్యాంగం పట్టి మీరు దానికి రెస్పెక్ట్ ఇస్తూ చట్టాల మీద మీరు ఆధారపడి ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. అవునండి, మేము. సో ఇప్పుడు మీ తండ్రి గారు అరెస్ట్ కావడం జరిగిందండి. సో మీరు వచ్చేసరికి దుబాయ్ లో ఉన్నారు, మీ తమ్ముడు గారు వచ్చేసరికి లండన్ లో ఉన్నారు. సో మీ తల్లి గారు పడుతున్న ఆవేదన ఏంటి? తల్లి గారు ఎక్కడ ఉంటున్నారు? మీరు దుబాయ్ లో ఉన్నారు సార్, అదే విధంగా మీ తమ్ముడు గారు వచ్చేసరికి లండన్ లో ఉన్నారు, తండ్రి గారు అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఉన్నారు అంటున్నారు. అయితే తల్లి గారు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ వారి ఆవేదన ఏంటి? మా అమ్మగారు ఇక్కడే నెల్లూరులోనే ఉన్నారండి. మా పెద్దనాన్న వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళందరూ తోడుగున్నారు. ఆమెకి అసలు ఈ పొలిటిక్స్ లో అసలు దేంట్లో ఆమె అసలు ఇన్వాల్వ్ అవ్వదు. ఆమె కంప్లీట్ గా షీజ్ అండ్ ఆర్థోడాక్స్ ముస్లిం. ఆమె ఆమె పని చేసుకుని ఎప్పుడు ఇంట్లోనే ఉంటది. కానీ వీళ్ళు పెట్టిన టార్చర్ కి ఆమె హెల్త్ బాగలేదు, మా నాన్న హెల్త్ కూడా బాగలేదు. హై బ్లడ్ ప్రెషర్ ఉంది ఆమెకి. ఆ రోజే మా అమ్మగారు కొంచెం స్పృహ తప్పి పడిపోయారు. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు ఉన్న నేబర్స్ వాళ్ళందరూ ఇది చేశారు. ఆమె అసలు ఆ పరిస్థితి అంత బాగలేదు. ఇదంతా ఈ పోలీసు వాళ్ళు చేసిన డ్రామా. అంత మందితో వచ్చి డోర్ పగలు కొట్టేస్తామని చెప్పి బూతులు తిట్టి అక్కడ ఇదంతా చూసి అసలు ఆమె ఒక డైలమాలో ఉన్నారు. ఆమెకి ఏం అర్థం కాలేదు. నేను చెప్పేది ఒకటేనండి, మీకు మా నాన్న ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు, మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టండి. అంతేగాని టోటల్ ఫ్యామిలీని, టోటల్ కమ్యూనిటీని, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని అందరినీ డిస్టర్బ్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ని, ఆడవాళ్ళని, ఆడవాళ్ళకి ఎందుకు చెప్పండి సార్ ఇబ్బంది పెట్టడం? ఆమెకు కూడా కొంచెం ఏజ్ అవుతుంది. ఎంతైనా ఎవరైనా సరే లేడీస్ అంటే వాళ్ళు కొంచెం సున్నితంగా ఉంటారు. అలాగా మీరు దబ 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 అని డోర్లు బాధేసి డోర్ పగలు కొట్టి తీసుకోపోతాం అంటే ఏం పెద్ద క్రైమ్ చేశాడు మా నాన్న? పెద్ద పెద్ద క్రైమ్లు చేసిన వాళ్ళు తిరుగుతున్నారు. లేదా మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తారు, ఇలా చేస్తారా మీరు? ఎందుకు ఆఫ్టర్ ఆల్ పెట్టింది ఫేక్ కేసు. ఫేక్ కేసు కి మీరు డోర్ పగలు కట్టి తీసుకుంటాము, నోటీసులు లేవు, గీటీసులు లేవు అని చెప్పి అలా ఇంత చేస్తే అంటే మీ ఆవేదన అర్థమవుతుంది. సో ఇప్పుడు మేము ఖచ్చితంగా మీరు చెప్తున్న పాయింట్స్ అయితే మేము తీసుకెళ్తాము. అదే విధంగా మీరు ఇప్పుడు మా ఆకాశం మీడియాకి మీ లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు తన ఇద్దరు తనయులు కూడా బయట అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నారు, తన తల్లి ఒక్కళ్ళే ఒంటరి మహిళలా ఇంట్లో ఉన్నారు. తను ఎంత ఆవేదన గురవుతున్నారో తన తనయుడు చెప్పిన మాటల్లో చూస్తే మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా అండి. దీనిని పోలీసులు దృష్టిలో తీసుకొని అసలు అక్కడ ఏం జరిగిందనే దాని మీద కంప్లీట్ ఒక వివరణ తీసుకొని ఈ ఫేక్ ఎఫ్ఐఆర్ పై ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని వాళ్ళైతే చెప్తున్న మాటల్లో మనం చూస్తుంటే ప్రభుత్వం పైన వాళ్ళకి కంప్లీట్ ఒక నమ్మకాన్ని కనబరుస్తున్నారు. దీనిని ఎమ్మటే ప్రభుత్వం స్పందించి